ఈ ఫోటోలో ఉన్న 150 కేజీల మనిషి డేవిడ్ గోగిన్స్ ఎవరైతే తన లైఫ్ తో తను సంతోషంగా లేడో ప్రతి ఒక్కరు తన్ని లూజర్ అనేవారు ప్రతి టెస్ట్ షీట్ చేసి పాస్ అయ్యేవాడు తన ఫుల్ టైం జాబ్ ఏంటంటే ఇంటికి వెళ్లి కిచెన్ లో ఉండే బుద్ధింకల్ని చంపడం కానీ ఒక రోజు తను రియలైజ్ అయ్యాడు నేను ఇలా బుద్ధింకల్ని చంపడానికి పుట్టలేదు అండ్ ఒకవేళ నన్ను నేను మార్చుకోకపోతే ఇలానే నా లైఫ్ అంతా అయిపోతుందని ఆలోచించి తను చేంజ్ అవ్వాలనుకున్నాడు తన మనసులో అనుమానం ఉన్నా కూడా 50 కేజీలు బరువు తగ్గాడు తన ఎగ్జామ్స్ ని క్లియర్ చేశాడు अमेरिका యొక్క ఎలైట్ నావీ సీల్ అయ్యాడు అండ్ ఈవెన్ ప్రతి వారం 120 కిలోమీటర్లు 8 వారాల వరకు రేస్ లో పరిగెట్టాడు ఇప్పుడు దానికి ఇన్‌స్టాగ్రామ్ లో 6 మిలియన్ కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎవర్నైతే ఇని ఇన్స్పైర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ స్టోరీ మనల్ని చాలా ఇన్‌స్పైర్ చేస్తుంది సో చలో ఇప్పుడు ఈ కంప్లీట్ స్టోరీ తెలుసుకుందాం డేవిడ్ చెప్తారు తన ఒక ఫస్ట్ బ్లాక్ చైల్డ్ ఎవరైతే మిల్లార్డ్ ఫిల్మోర్ హాస్పిటల్ న్యూయార్క్ లో పుట్టాడు వాళ్ళ డాడీకి సొంతంగా స్కేటింగ్ రింగ్ ఉంది తనకి బార్స్ ఉన్నాయి తనకి ప్రాస్టిట్యూట్ బిజినెస్ కూడా ఉంది తను చెప్తున్నాడు మా డాడీ నన్ను అండ్ మా మమ్మీని బాగా కొట్టేవారు ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఒక రోజు మా డాడ్ మా మమ్మీని ఒక పంచ్ ఇచ్చారు దానివల్ల మా మమ్మీ మెట్ల మీద నుంచి జారి కిందకి పడ్డారు డేవిడ్ పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళ మమ్మీని కాపాడడానికి ట్రై చేశాడు కానీ డేవిడ్ వాళ్ళ ఫాదర్ తన్ని బెల్ట్ తో కొట్టారు వాళ్ళ మమ్మీ ఇలానే చాలా ఇయర్స్ పాటు అన్నిటిని ఓర్చుకుంటూ ఉన్నారు డేవిడ్ వాళ్ళ మమ్మీ అండ్ బ్రదర్ ప్రతిరోజు పొద్దున్నే 3 గంటలకి స్కేటింగ్ రింగ్ ని తుడవాల్సి వచ్చేది వీటన్నిటి వల్ల క్లాస్ లో లెసన్స్ ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయేవాడు డేవిడ్ చెప్తున్నారు నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు మా మమ్మీ ధైర్యం చేసి మా డాడ్ ని వదిలేశారు దాని తర్వాత వీళ్ళు బ్రెజిలియన్ ఇండియానా అనే చిన్న ఊరికి షిఫ్ట్ అయ్యారు కానీ అక్కడ కూడా చాలా పెద్ద ఛాలెంజ్ ఎదురైంది అక్కడ స్కూల్లో డేవిడ్ కి ఏం అర్థమైంది కాదు దాని వల్ల తను చీటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ అలా చీటింగ్ చేసి హై స్కూల్లో పాస్ అయ్యాడు అక్కడ చాలా మంది పిల్లలు తన్ని బ్లాకీ బ్లాక్ అని పిలిచేవారు అండ్ తన బుక్స్ మీద కూడా నిగ్గర్ వి విల్ కిల్ యు అని రాసేవారు ఒకసారి డేవిడ్ అండ్ తన కజిన్ రోడ్ మీద వెళ్తుంటే ఒక కార్ అక్కడ నుంచి వెళ్తుంది అందులో నుంచి ఒక వైట్ కిడ్ ఇలా అరిచాడు ఓ నల్లబ్బాయి ఓ నల్లబ్బాయి డేవిడ్ వాటిని ఇగ్నోర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ కార్ ఆగింది అందులో నుంచి ఆ వైట్ కిడ్ దిగి డేవిడ్ తల మీద గన్ పెట్టాడు కానీ ఏం చేయలేదు తర్వాత కాసేపటికి కార్ తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడు డేవిడ్ కి చాలా కోపం వచ్చింది తను ఏం తప్పు చేయలేదు బట్ అయినా కూడా ఎందుకు ఈ మనుషులు ఇలా హర్ట్ చేస్తున్నారు డేవిడ్ కి వీటి వల్ల చాలా కోపం వచ్చేది తను వీటన్నిటితో చాలా అప్సెట్ అయ్యేవాడు అప్పటి నుంచి డేవిడ్ అందరూ తను ఎలా చూస్తున్నారో అలానే ఉండాలని ఫిక్స్ అయ్యాడు ఆ రోజు నుంచి డేవిడ్ తన యాటిట్యూడ్ ని పూర్తిగా మార్చేశాడు అప్పటి నుంచి డేవిడ్ ఒక రౌడీలా డ్రెస్ వేసుకోవడం స్టార్ట్ చేశాడు అండ్ హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మార్చేశాడు వాళ్ళ తాతగారు తన బర్త్డే కి సెకండ్ హ్యాండ్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు డేవిడ్ అందులో ఒక పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టించి ఎక్కువ వాల్యూమ్ లో మ్యూజిక్ పెట్టడం స్టార్ట్ చేశాడు తన కార్ వేసుకుని స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు అలానే ఎక్కువ సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేసేవాడు డేవిడ్ అందరితో అదే యాటిట్యూడ్ చూపించేవాడు ఎలా అయితే వాళ్ళు తనతో బిహేవ్ చేసేవారు డేవిడ్ వాళ్ళ తాతగారు ఎయిర్ ఫోర్స్ లో ఒక రిటైర్డ్ కుక్ ఆయనకి తను చేసిన జాబ్ మీద చాలా గర్వం ఉండేది ఆయన ప్రతి వారం చర్చ్ కి తన యూనిఫామ్ వేసుకుని వెళ్ళేవారు డేవిడ్ కి తన ఫస్ట్ రెస్క్యూలో చాలా గజిబిజి అయిపోయింది ఈ సోల్జర్స్ ఎవరంటే ప్లేన్ నుంచి పారాషూట్స్ వేసుకుని రెస్క్యూ మిషన్ కోసం జంప్ చేస్తారు డేవిడ్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడం చాలా ఈజీ అనుకున్నారు కానీ తర్వాత తెలిసింది ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి ASVAB టెస్ట్ రాయాలి అని తనకు తెలుసు ఒకవేళ తను ఈ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే ముందు తను మారాలి అని ఎందుకంటే డేవిడ్ ప్రతి సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యేవాడు అలానే స్కూల్ కి ఆబ్సెంట్ అయ్యేవాడు అండ్ ఒకసారి వాళ్ళ మదర్ కి స్కూల్ నుంచి లెటర్ కూడా వచ్చింది అందులో ఏమనుందంటే ఒకవేళ మీ అబ్బాయి ఇంప్రూవ్ అవ్వకపోతే తన స్కూల్లో ఎప్పటికీ పాస్ అవ్వలేడు అని డేవిడ్ చెప్తున్నారు నేను లైఫ్ లో ఏదైనా పెద్ద చేయాలనుకునేవాడిని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు నా మీద నాకు ప్రౌడ్ ఫీలింగ్ రావాలని అనుకునేవాడిని కానీ అద్దంలో చూసుకున్న ప్రతిసారి నాకు నా మీద కోపం వచ్చేది ఎవడేడు నాకు ఇలాంటి వాడికి ఉండాలని లేదు నేను అనుకునేవాడిని ఎవరైనా నన్ను చూసినప్పుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి నన్ను ఇష్టపడాలి అని ఎప్పుడైతే ఎగ్జామ్స్ టైం వచ్చిందో తను ఒక పారాగ్రాఫ్ చదివాడు కానీ ఏం అర్థం కాలే రెండోసారి చదివాడు అయినా అర్థం కాలే మళ్ళీ మూడోసారి చదివాడు అయినా అర్థం కాలే అప్పుడు తను ఆ పారాగ్రాఫ్ ని రాశాడు ఆయన అర్థం కాలేదు మళ్ళీ రాశాడు అర్థం కాలే ఈవెన్చువల్లీ ఆయన అలా చేస్తూ వెళ్ళారు అండ్ ఫైనల్లీ ఆ పారాగ్రాఫ్ అర్థమయ్యేలా చేసుకున్నాడు అలా ఒక్కొక్క పారాగ్రాఫ్ని అర్థం చేసుకుని ఎగ్జామ్ ని క్లియర్ చేశారు అప్పటి నుంచి తను తలెత్తుకుని తిరగేవాడు డ్రెస్సింగ్ స్టైల్ మార్చేశాడు కోపాన్ని కూడా తగ్గించుకున్నాడు అలానే లౌడ్ మ్యూజిక్ పెట్టడం కూడా మానేశాడు డేవిడ్ ప్రతి ఉదయం 5 గంటలకు లేచి వర్కౌట్ చేసేవాడు అండ్ చాలా మైల్స్ పరిగెట్టేవాడు ఈవెన్ వర్షం పడినా మంచు పడినా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేసరికి డేవిడ్ హైట్ 6.2 ఇంచెస్ అండ్ వెయిట్ దాదాపుగా 95 కేజీస్ తన అన్నిట్లో చాలా బెస్ట్ ఉండేవాడు అతను రన్నింగ్ పుషప్స్ సిట్అప్స్ అన్నిట్లో బాగా పర్ఫామ్ చేశాడు కానీ ఫస్ట్ రెస్క్యూలో స్విమ్మింగ్ కూడా బాగా వచ్చుండాలి కానీ డేవిడ్ కి స్విమ్మింగ్ రాదు
అతను పూర్ కావడం వల్ల స్విమ్మింగ్ క్లాసెస్ కి ఎప్పుడు అడ్మిషన్ తీసుకోలే అక్కడ ఆయన స్విమ్మింగ్ ఎక్సర్సైజెస్ చాలా చేయాల్సి వచ్చేది అక్కడ ఇన్స్ట్రక్టర్స్ వాటర్ లో వాళ్ళ మెంబర్స్ యొక్క కాన్ఫిడెన్స్ ని చెక్ చేసేవారు చాలా సార్లు రెస్క్యూ మిషన్స్ లో సోల్జర్స్ నీళ్ళల్లో దూకాల్సి వచ్చేది అది కూడా సముద్రంలో డేవిడ్ కి చాలా కష్టమయ్యేది తన పర్ఫార్మెన్స్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉండేది కేవలం 10 వారాల్లోనే ట్రైనింగ్ ఉంది ఆ మధ్యలోనే బ్లడ్ టెస్ట్ మెడికల్ చెకప్ కూడా అవ్వాల్సి ఉంది ఆ టెస్ట్ లో డాక్టర్స్ తెలిసింది ఏంటంటే డేవిడ్ కి సికిల్ సెల్స్ ప్రాబ్లం ఉంది అని దాని అర్థం ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్ రావచ్చు అప్పుడు ఇన్స్ట్రక్టర్స్ అందరూ ఈ డెసిషన్ ని డేవిడ్ కి వదిలేశారు ఇంకా ముందు ట్రైనింగ్ తీసుకోవాలా వద్దా అని కానీ అప్పటికే డేవిడ్ స్విమ్మింగ్ ఎక్సర్సైజెస్ ని తట్టుకోలేకపోతున్నాడు డేవిడ్ యొక్క రిపోర్ట్ లో తనని వెనక్కి పంపడం కారణం సికిల్ సెల్స్ అని రాశారు కానీ డేవిడ్ ఒక్కడికే తెలుసు తను ఓడిపోయాడు అని అండ్ తనని తను పుష్ చేయలేదు అని డేవిడ్ తనతో తను చాలా కోపంగా ఉండేవాడు తన లైఫ్ నుంచి ఏం చేసుకునే ఒకే ఒక్క అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అందులో లీవ్ తీసుకున్నాక డేవిడ్ హాస్పిటల్ యొక్క శ్మశానంలో సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యాడు అక్కడ తనకి చాలా తక్కువ డబ్బులు వచ్చేవి తన ఫెయిల్యూర్ తో డీల్ చేయడానికి ఆ బాధను తట్టుకోలేక డేవిడ్ హద్దుకు మించి ఎక్కువ తినడం స్టార్ట్ చేశాడు దానివల్ల తన వెయిట్ 150 కేజీస్ పెరిగిపోయాడు ఒక రోజు రాత్రి డేవిడ్ కి హాస్పిటల్ కి వచ్చిన ఒక అతనితో మాట్లాడే అవకాశం వచ్చింది ఎవరైతే ఈకోలాబ్ అనే కంపెనీలో పనిచేస్తున్నారో అదొక బెస్ట్ కంట్రోలింగ్ కంపెనీ తను చెప్పాడు తనకు ఒక ఫ్రీ ట్రక్ ఇస్తారు అలానే తన మీద అరవడానికి బాస్ కూడా ఉండు అండ్ ఈ జాబ్ చేస్తే డేవిడ్ కి ముందు కన్నా 30% ఎక్స్ట్రా వస్తుంది సో డేవిడ్ ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు కానీ ఆ పని చేయడం ఒప్పుకున్నంత ఈజీ కాదు డేవిడ్ రాత్రులంతా మేల్కొని ఒక రెస్టారెంట్ నుంచి ఒక రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ ఎలుకల్ని పట్టుకోవాలి దానికోసం వాళ్ళ కిచెన్ లోకి వెళ్లి ఎలుకల్ని పట్టు ట్రాప్ పడతారు అలానే బొద్దింకల్ని చంపడం కోసం స్ప్రే చేస్తారు ఒకసారి ఒక రెస్టారెంట్ లో కిచెన్ బేస్ కింద బొద్దింకల గూడు ఉండడం కనిపించింది తను దాని మీద స్ప్రే చేశాడు ఎప్పుడైతే స్ప్రే చేశాడో బొద్దింకలు అటు ఇటు వెళ్ళిపోయాయి కొన్ని గోడ మీదకి వెళ్తే ఇంకొన్ని తన మీదకి వచ్చేసాయి ఆ క్షణం డేవిడ్ కనిపించింది ఇంకా చాలు చాలా ఎక్కువైంది నేను చేయాల్సిన పని ఇది కాదు అని వెంటనే రెస్టారెంట్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఎప్పుడైతే తను ఇంటికి వెళ్ళాడో వెంటనే స్నానం చేశాడు స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు టీవీలో ఒక కమర్షియల్ చూశాడు అది నేవీ సీల్ కి సంబంధించింది ఆ కమర్షియల్ ఏంటంటే వరల్డ్ లోనే అతి కష్టమైన రెస్క్యూ ఆపరేషన్ గురించి అందులో కమాండింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇలా అన్నారు మాకు ఎలాంటి వ్యక్తి కావాలంటే ఎవరికైతే యావరేజ్ గుండం నచ్చదో ఎవరికైతే ఛాలెంజెస్ ఇష్టమో డేవిడ్ కి ఆయన తనతోనే ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు అనిపించింది తను తన లైఫ్ తో అలిసిపోయాడు తనని తను నిరూపించుకోవాలనుకున్నాడు డేవిడ్ పనిచేయడం స్టార్ట్ చేశాడు తను పొద్దున్నే 4 లేచి బ్రేక్ఫాస్ట్ లో ఒక బనానా తిని 2 అవర్స్ వరకు జిమ్ లో సైక్లింగ్ చేసేవాడు సైక్లింగ్ చేస్తూనే 2 సార్లు ASVAB బుక్స్ చదివాడు దాని తర్వాత 2 అవర్స్ పూల్ లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవాడు ఆ తర్వాత జిమ్ లో బెంచ్ ప్రెస్ అండ్ లెగ్ వర్కౌట్ చేసేవాడు నైట్ డిన్నర్ లో వెజిటేబుల్స్ తినేవాడు పడుకున్న ముందు మళ్ళీ 2 అవర్స్ సైక్లింగ్ చేసేవాడు తన పుషప్స్ పుల్అప్స్ అండ్ 4 కిలోమీటర్స్ రేస్ ను కూడా తన రొటీన్ లో పార్ట్ గా చేసుకున్నాడు తన టెస్ట్ కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉండాలో వాటన్నిటిని నేర్చుకున్నాడు డేవిడ్ కి ఇలా చేంజ్ అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది అదే సంతోషంలో వాళ్ళ మదర్ కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్తాడు నావీ సీల్ కి ఎంత వెయిట్ కావాలో తను అది కూడా అచీవ్ చేశాడు కేవలం 3 మంత్స్ లోనే 50 కేజీస్ తగ్గాడు కానీ జస్ట్ స్టార్టింగ్ మాత్రమే నేవీ సీల్ అవ్వడానికి 6 నెలల ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ 3 ఫేజెస్ లో డివైడ్ అవుతాయి ఫస్ట్ ఫేజ్ లో ఫిజికల్ ట్రైనింగ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది సెకండ్ ఫేజ్ లో డైవింగ్ ట్రైనింగ్ ఉంటుంది థర్డ్ ఫేజ్ లో వార్ ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ ని కేవలం 20% మాత్రమే కంప్లీట్ చేయగలరు చాలా మంది ట్రైనీస్ మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇందులో కేవలం ఫిజికల్ ఫిట్నెస్ ఏ కాకుండా దాన్ని ఓర్చుకోవడానికి మెంటల్ ఎబిలిటీ కూడా ఉండాలి డేవిడ్ ఇందులో 2 సార్లు ఓడిపోయాడు ఫస్ట్ టైం డబుల్ నిమోనియా వచ్చింది సెకండ్ టైం తన కాళ్ళు విరిగింది కానీ డేవిడ్ ఓటమి నొప్పుకోలేదు డేవిడ్ కి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు అండ్ తనకి ఇలా చెప్పారు ఒకవేళ ఈసారి కూడా ఏదైనా దెబ్బ తగిలితే నువ్వు ఇక్కడితో ఆగిపోవాల్సిందే అని అందుకే తను ఇలా డిసైడ్ అయ్యాడు ఈసారి నడుము విరిగినా కూడా నేను ఓడిపోకూడదు అని డేవిడ్ ఒక్కరే 3 సార్లు నేవీ సీల్ కోసం ట్రై చేశారు అండ్ లాస్ట్ కి సక్సెస్ అయ్యారు అందులో డేవిడ్ ని అడిగేవారు నువ్వు 18 మంత్స్ నేవీ సీల్ ట్రైనింగ్ లో ఎలా ఉన్నావు అని ఈ ట్రైనింగ్ కేవలం 6 మంత్స్ ఉంటుంది కానీ నువ్వు 3 సార్లు హెల్ వీక్ ని ఎలా కంప్లీట్ చేసావు ఎందుకంటే చాలా మంది ట్రైనింగ్ ని సగంలోనే వదిలి వెళ్ళిపోయేవారు సో డేవిడ్ చెప్తాడు ఎవరైతే ట్రైనింగ్ లో హెల్ వీక్ చేయలేకపోతున్నారో వాళ్ళ ఓటమి నొప్పుకోవడానికి అక్కడ ఉండే బెల్ ని 3 టైమ్స్ కొట్టి అండ్ వాళ్ళ హెల్మెట్ ని అక్కడ ఉండే బెంచ్ మీద పెట్టాలి కానీ డేవిడ్ వాళ్ళలో ఒకరు అవ్వాలనుకోలేదు డేవిడ్ తన మైండ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకున్నాడు నేవీ సీల్ అయ్యాక కూడా డేవిడ్ ఆగలేదు తనని తను ఛాలెంజ్ చేసుకోవడం కోసం చాలా దారులు వెతికాడు తను ఒక ఆర్మీ రేంజర్ స్కూల్లో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి హానర్ మ్యాన్ అవార్డ్ కి గ్రాడ్యుయేట్ అయ్యారు డేవిడ్ 2 ఇయర్స్ హైరింగ్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు
అక్కడ నుంచి వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి తన స్టోరీని షేర్ చేస్తూ స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసేవాడు. ఆ తర్వాత లాస్ వేగస్ మ్యారథాన్, హవాయిలో హార్ట్ 100 మ్యారథాన్లో పాల్గొన్నారు. డేవిడ్ ఈ మ్యారథాన్లో ఎందుకు పాల్గొన్నారంటే డేవిడ్కి అల్ట్రా మ్యారథాన్లో పార్ట్ తీసుకోవాలని ఉంది. తన స్పెషల్ ఆపరేషన్ వారియర్ ఫౌండేషన్ కోసం డబ్బులు కూడబెట్టాలనుకున్నారు. ఈ ఆర్గనైజేషన్ వీర మరణం పొందిన సైనికుల పిల్లలకి స్కూల్ కాలేజెస్లో స్కాలర్షిప్ ఇస్తుంది. అల్ట్రా మ్యారథాన్లో 150 కిలోమీటర్స్ ట్రాక్ ఉంటుంది. ఇది వరల్డ్లోనే కష్టమైన ఫుడ్ ట్రాక్. డేవిడ్ ఫస్ట్ టైం 5th పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ టైం 3rd పొజిషన్కి వచ్చాడు. అలా చేస్తూ ఆ రేస్తో 15 crore rupees జమ్ చేశాడు. అల్ట్రా మ్యారథాన్లో గెలిచిన తర్వాత డేవిడ్ ట్రై అథ్లెట్లో పాల్గొన్నారు. తను 2006లో అల్ట్రా మెరిన్ వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ 2008లో ఐరన్ మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలిచారు. ఎలా అయితే ఆయన ఎప్పుడు చెప్తుంటారో అలానే తన మైండ్ అండ్ బాడీని తయారు చేశారు. తను రోజు మార్నింగ్ లేచి చాలా కిలోమీటర్స్ పరిగెట్టేవారు, కొన్ని గంటలు స్విమ్మింగ్ చేసేవారు, అలానే థ్రెడ్మిల్ మీద చెమటలు కార్చేవారు. డేవిడ్ రేసెస్ కోసం చాలా కష్టాలు అనుభవించారు, తన మీద తను డౌట్ కూడా పడ్డారు, కానీ వీటిలో తను ఎప్పుడు క్విట్ చేయలేదు. తన నెక్స్ట్ టార్గెట్ పుల్అప్స్. తను తన పేరుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉండాలని అనుకున్నారు. దీనికోసం తను 24 అవర్స్లో 4020 పులప్స్ చేసిన వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయాలి. డేవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఛాన్సెస్లో ఫెయిల్ అయ్యాడు, కానీ థర్డ్ టైం 4030 పులప్స్ చేసి ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఈ స్టోరీ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే మన పొటెన్షియల్ మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. డేవిడ్ అయితే చాలా ఇయర్స్ కష్టపడ్డాడు. ఒకసారి లేచాడు, మళ్ళీ పడ్డాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ పడ్డాడు. ఇప్పుడు మనతో మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఇయర్స్ కాదు, మనం కనీసం 3 మంత్స్ కూడా కమిట్మెంట్తో ఉండలేమా? ఉండగలం కదా. రెడీగా ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ 3 మంత్స్ ఛాలెంజ్. అండ్ ఈ 3 మంత్స్కి మనకి మనం కమిట్మెంట్ పెట్టుకోవాలి. ఈ 3 మంత్స్లో మీ గోల్ గురించి తప్ప వేరే దేని గురించి ఆలోచించకూడదు. అండ్ ట్రస్ట్ మీ, ఈ 90 డేస్లో మీ పొటెన్షియల్ ఏంటో మీరు తెలుసుకుంటారు. మనం ఎంతైతే ఆలోచిస్తామో దానికన్నా మనం చాలా సాధించగలం. డేవిడ్ చెప్తారు, జనాలందరూ నన్ను చూసి ఇలా అనుకుంటూ ఉంటారు, వావ్ ఇతను గేమ్లో బెస్ట్ అని. కానీ డేవిడ్ ఏమంటారంటే, అలాంటిది ఏం లేదు, రోజు నేను బెడ్ నుంచి లేచేటప్పుడు నాకు కూడా బద్ధకం వస్తుంది, కానీ నాతో నేను ఇలా చెప్పుకుంటా, అరే నువ్వేం చేస్తున్నావు, అందరూ నిన్ను చూస్తున్నారు, నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, నువ్వు ఆ పర్సన్గా మారాలి ఎవరైతే చూసి ఇన్స్పైర్ అవుతారో, అందుకే బెడ్ నుంచి లేకు, జిమ్కి వెళ్ళు. ఇన్ షార్ట్, తను ఇప్పటికీ కష్టపడుతున్నాడు. ఫ్రెండ్స్, ఈ బుక్లో ఉన్న పవర్ఫుల్ కాట్ షేర్ చేస్తున్నా, ఐ డోంట్ స్టాప్ వెన్ ఐఎమ్ టైర్డ్, ఐ స్టాప్ వెన్ ఐఎమ్ డన్. ఫ్రెండ్స్, మీరు వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లే, కానీ ఎవరైతే వీడియో చూసి ఇన్స్పైర్ అవుతారో, ఎవరికైతే వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఆఫ్.